హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పల్లీ చాట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీయెస్ట్ స్నాక్ అన్నమాట. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా కారం కారంగా పుల్ల పుల్లగా చట్పటాగా మనం తినాలి అనుకుంటే క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. చేసే వాళ్ళకి కూడా పెద్దగా పని ఉండదండి, ఈజీగా చేసి పెట్టేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే కడుపు కూడా నిండిపోతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ పల్లీ చాట్నీ ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నానండి. పల్లీల్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదు 1 అవర్లో నానిపోవాలి అంటే వేడివేడి నీళ్లు వేసేసేయండి, చక్కగా గంటలోపు నానిపోతాయి. ఇలా నానపెట్టుకున్న పల్లీల్ని 2-3 సార్లు పాటు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి, అలాగే 2 కప్పుల దాకా నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. పల్లీలు చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మీ ఆప్షనల్ అన్నమాట, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇంకొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1/4 బద్ద నిమ్మ చెక్కని రసాన్ని పిండేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మ రసాన్ని పల్లీ చాట్లోకి వేసేసుకోండి. ఇలా నిమ్మ రసంలో కారం ఉప్పు వేయడం వల్ల కారం అనేది పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో అన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉండే పల్లీ చాట్ క్విక్గా రెడీ అయిపోయింది కదా. మన ఇంట్లో పల్లీలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి క్విక్గా స్నాక్ చేయాలి అంటే ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్రిస్పీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.